తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి రావడం లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2072 కేసులు నమోదయ్యాయి. 9 మంది చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,89,283కు పెరిగింది. కరోనా మరణాల సంఖ్య 1,116కు చేరింది. తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 29,477గా ఉంది. 1,58,690 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కొత్త కేసుల్లో హైదరాబాద్లో 283, రంగారెడ్డిలో 161, మేడ్చల్లో 160 నమోదయ్యాయి. భారత్లో కరోనా కేసుల సంఖ్య 60 లక్షలు దాటిపోయింది. దేశంలో కరోనా వైరస్ మొదటి కేసు జనవరిలో నమోదైతే మొత్తం కేసుల సంఖ్య 30 లక్షలకు చేరడానికి 7 నెలల సమయం పట్టింది. ఆగస్టు 23న భారత్లో మొత్తం కేసుల సంఖ్య 30 లక్షలు దాటింది. తర్వాత 30 లక్షల కేసులు మాత్రం కేవలం 35 రోజుల్లో నమోదయ్యాయి. అంటే వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నెల రోజులుగా దాదాపు ప్రతిరోజు కొత్త కేసుల సంఖ్య 80,000కు పైగా నమోదైంది. ఊహించిన దానికన్నా వేగంగా దేశంలో ఈ నెల రోజుల కాలంలో వైరస్ విజృంభించింది. మరణాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కరోనా కేసుల సంఖ్యలో ప్రపంచంలో భారత్ 2వ స్థానంలో నిలిచింది. అన్లాక్ 4 అమలవుతున్న వేళ దేశమంతా సాధారణ జీవితం గడుపుతున్నప్పటికీ ఈ లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే కరోనా వ్యాప్తిపై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చెబుతున్న తాజా లెక్కలు ఉపశమనం కలిగిస్తున్నాయి. దేశంలో కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అంతకంటే ఎక్కువ స్థాయిలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంది. గడిచిన నెల రోజుల కాలంలో దేశంలో కరోనా రికవరీల సంఖ్య దాదాపు 100% చేరువైంది. దేశంలో 50 లక్షల కన్నా ఎక్కువ మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. మొత్తం కరోనా బారిన పడ్డ వారిలో 82% కన్నా ఎక్కువ మంది వైరస్ నుంచి కోలుకున్నారని తెలిపాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 10 లక్షల కన్నా తక్కువగా ఉందని, ఇది మొత్తం కేసుల్లో 5వ వంతు కన్నా తక్కువని వెల్లడించాయి. భారత్లో కేసుల సంఖ్య 60 లక్షలు దాటిపోయినప్పటికీ కేంద్రం ప్రకటించిన తాజా వివరాలతో వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి వస్తుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.